చెప్తారండి ఎవరు? అరే చెల్లి మాట్లాడమ్మా మాట్లాడు, అడుగు అన్న అడుగు ప్రశ్న. నా పేరు రమ్య. నేను హాయ్ అన్న, నా పేరు రమ్య. నేను తిరువురు శ్రీవాహిని కాలేజ్ నుంచి వచ్చాను. బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదటిగా ఎవరు తీసుకొని వచ్చారు? ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి? అన్న సీతాకోక చెలుగు లేవు ఎగురుతున్నాయి చూడండి చుట్టూరా. చెప్పమంటారా? నాది బ్రహ్మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా. కానీ ముద్దల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే. ఇంట్లో అమ్మ నాన్నగారు ఒక వెకేషన్ వెళ్తే వాళ్ళు అప్పుడు చెప్పారు ఇట్లా అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి అని. ఇంకా మన అభిప్రాయం మీకు తెలుసు కదా. సో వాళ్ళు ముద్దల ప్రతిపాదించారు, ఎస్ అని ఆనాడు అనుకున్నాం, బ్రహ్మణి కూడా ఒప్పుకుంది, రెస్ట్ ఇస్ హిస్టరీ. థ్యాంక్ యూ. మొత్తం మీటింగ్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఈ సీరియస్నెస్ అంతా చెల్లి ఒక చిన్న ప్రశ్నతో తేల్చి అలా అవతలపాడేసిందండి. అన్న కూడా అలా 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 రొమాంటిక్ మూడ్లోకి అలా ఓ డ్యూయట్ మూడ్లోకి అలా వెళ్ళి అలా తీసుకొచ్చారు. అంటే యోగాలో మొదలుపెట్టాయన ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసే అన్నకు కూడా ఈ రోజున మీరు ఒక ఉపశమనాన్ని ఇచ్చారు. మీ అందరు కూడా ఈ పార్టీ కార్యకర్తగా మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఆహ్లాదకరమైన ఈ వాతావరణం అయితే ఇంకెవరైనా ఉన్నారండి ప్రశ్న? ఇక్కడ చెప్పమ్మా. మైక్ ఉంటా చూడండి, మైక్ ఉంటా చూడండి. హాయ్ అన్న, నా పేరు శ్రీలక్ష్మి వట్టుగుట్టి, మాది పొన్నూరు నియోజకవర్గం. అన్న మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఎవరు లేరనైతే చెప్పకండి. చెల్లి ఇప్పుడు ముద్దల మామయ్యతో యుద్ధం ప్రకటి చేసింది తర్పుర. అమ్మా అందరిలాగా నాకు కూడా చాలా క్రషెస్ ఉండే. అనవసరంగా ఇప్పుడు పేర్లు చెప్తే ఈ 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ ఉంది కదా, అనవసరంగా వెళ్ళి ట్రోల్ చేస్తారు. మురిగే కుక్కలు ఎప్పుడు మురుగుతూనే ఉంటాయన్నా, వాళ్ళ మనబడి చూడండి. కానీ ఒక విషయం చెప్పగలరా, కాలేజీలో ఉన్నప్పుడు చేయాల్సిన ఏదో పనులన్నీ చేశా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా చేయాల్సిన ఏదో పనులు చేశా, చేయాలి కదా. ఏమంటారు ఇక్కడ, కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలా? అందుకే చెప్పా నాది కాలేజ్ లైఫ్ జగన్ది జైల్ లైఫ్ అని. కాలేజీలో అలా అలా ఉండటం అనేది అలా ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు. అలా లేకపోతే రాక్షసన్ సినిమాలో క్రిస్టఫర్ తెలుసు కదా మీకు, క్రిస్టఫర్ ఎవరంక చూడ్డు, క్రిస్టఫర్ అంకే ఎవడో చూడ్డు. కాబట్టి అమ్మా కొన్ని ప్రశ్నలు చాలా సీరియస్ డేంజరస్గా అడుగుతున్నారు. అన్న బయట చేసి యుద్ధాలు చాలు, మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ యుద్ధాలు పెట్టేలాగా అడగండి. దయచేసి కొంచెం ఆలోచించి అడగండి అన్న. మైక్ ఉంటా చూడండి, మైక్ ఇస్తాను, మైక్ ఇస్తారు చూడండి. నెక్స్ట్ ఎవరమ్మా? హలో అన్న, మైక్ అక్కడ ఉందండి, మైక్ అక్కడ ఉంది చూడండి. చెప్పు. నా పేరు గంటా లహరి, ఈపూర్ మండలం వెన్నుకొండ నియోజకవర్గం మాది. అన్నయ్య లీడర్ సినిమా చూసావు కదా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడపిల్లకి న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత పోతే ఎంత అని. మీరు ఈ సంఘటన ఎదుర్కొన్నారా? అమ్మా ఈరోజు తల్లికే చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తారని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఎన్నికల ముందలేదు అన్నాడు కదా, ఏమన్నాడు? గనకనా సైకో జగన్ ముందు వస్తాడని. ఈరోజు ఇట్లానా?
ఇట్లా నా గుర్తులే ఎట్లా అరే భలే చెప్తున్నాడు తమ్ముడం కలి టి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఏకంగా అనంతపూర్ జిల్లాలో ఎస్సీబి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ని వైకాపా నాయకుడు వెళ్ళి బట్టలు పట్టుకుని బయటికి ఈడ్చుకుని తీసుకెళ్లాడు. ఏమైంది జగన్ అని అడుగుతున్నా, ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. రమ్యపై దాడి జరిగినప్పుడు వెళ్ళా మిస్బాని 10వ తరగతి పాప వైకాపా నాయకులు హెరాస్ చేస్తే ఆమె ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. అక్కడికి వెళ్ళా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అక్కడ ఏకంగా హజీరాబీ అని ఒక ముస్లిం మైనారిటీ చెల్లమ్మని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే అక్కడ కూడా వెళ్ళలేదు ఈ జగన్. బాధేస్తుంది.